చెత్త పన్ను వేయద్దు, ఆస్తి పన్ను పెంచొద్దంటూ సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం ఉమ్మడివారం నగర పంచాయతీ పరిధిలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కోవిడ్ కష్టాలతో అల్లాడుతున్న సామాన్య ప్రజానీకానికి ధరల పెరుగుదల గుదిబండలా మారిందని సిపిఎం నాయకులు గూదే దుర్గాప్రసాద్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం షరతులకు రాష్ట్ర ప్రభుత్వం తొలగి ప్రజలపై చెత్త పన్ను ఆస్తి పన్ను వేయడం దారుణమని విమర్శించారు. కరోనా వల్ల ప్రజలు అష్ట కష్టాలు పడుతుంటే వారిని అడ్డుకోవాల్సింది పోయి వారిపై భారం మోపడం దారుణమన్నారు. పన్నులు వేయడాన్ని నిరసిస్తూ నగర పంచాయతీ పరిధిలోని 20 డివిజన్లలో చెత్త పన్నుకు వ్యతిరేకంగా కరపత్రాలు పంచుతున్నట్లు తెలిపారు. మేము సిపిఎం పార్టీకి ఒకటే చెప్పు తెలుసుకున్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి, ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి కరోనా వచ్చి ప్రజలు అష్ట కష్టాలు పడుతుంటే ప్రజలు ఆదుకోవాల్సింది పోయి ఇలాగ పన్నుల భారాల మీద వాళ్ళకి భారాలేయడం అనేది కరెక్ట్ కాదు. భవిష్యత్తులైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క విధానాలు విడనకపోతే కనుక భవిష్యత్తులో సిపిఎం పార్టీకి అనేక పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.